ఎన్నికల సంగ్రామానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు మేమంతా సిద్ధం పేరిట ముఖ్యమంత్రి జగన్ చేపట్టనున్న బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్న బస్సు యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ రంగులతో పాటు మేమంతా సిద్ధం పోస్టర్స్తో బస్సును రెడీ చేశారు. యాత్రకు బస్సు ఎలా సిద్ధం చేశారు, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ వివరాలు మా ప్రతినిధి సతీష్ ఇస్తారు. సార్వత్రిక ఎన్నికల సంగ్రామానికి సర్వం సన్నద్ధమైన తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొక రాజకీయ యాత్రకు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సర్వం సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ ఇడిపిలిపాయలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద వైఎస్ఆర్ ఆశీర్వాదంతో ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. 21 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో జరగబోతుంది. గతంలో జరిగినటువంటి 4 సిద్ధం సభలు జరిగినటువంటి పార్లమెంట్లు మినహా, ఏవైతే విశాఖపట్నం, అదేవిధంగా ఏలూరు ఆ లోక్సభ స్థానం, మరొకవైపు బాపట్ల లోక్సభ స్థానం, అనంతపురం లోక్సభ స్థానం, ఈ 4 లోక్సభ నియోజకవర్గాల పరిధి మినహా మిగిలినటువంటి 21 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఈ బస్సు యాత్ర సాగబోతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయాణించబోయేటువంటి ఏదైతే దారి పొడవునా కూడా రోజుకి దాదాపుగా 100 నుండి 150 కిలోమీటర్ల మధ్యలో ప్రయాణం సాగబోతుంది. దాదాపు రాష్ట్రం మొత్తం కూడా ఇడుపులపాయ నుండి అటు శ్రీకాకుళం ఆ లోక్సభ నియోజకవర్గం వరకు కూడా ఈ బస్సు యాత్ర సాగబోతుంది, నిర్విరామంగా సాగబోతుంది. నిరంతరం కూడా ప్రజలతో కలుస్తూ, ప్రజల్లో మమేకమవుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఈ బస్సు సిద్ధమైంది. ఇదే బస్సు యాత్రలు ఏదైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ బస్సు యాత్రలో దారి పొడవునా కూడా వచ్చేటువంటి ఎవరైతే ప్రజలు కానీ స్థానికులు కానీ వివిధ సమస్యలు చెప్పడానికి వచ్చేవాళ్ళు కానీ లేదా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ దారి పొడవునా బస్సు యాత్ర ప్రయాణించే మార్గంలో ఎప్పుడైనా జన సమూహం ఉంటే ఆ జన సమూహానికి ఈ బస్సు మీద నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుబాటులో రాబోతు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలనమైనటువంటి రాజకీయ బస్సు యాత్రగా ఈ బస్సు యాత్ర మిగిలిపోతుంది. అనేక సంచలనాలకు, అనేక ఆ రాజకీయ సమీకరణాలకు కూడా ఈ బస్సు యాత్ర ఆ వేదిక కాబోతుంది. సో మొదటి రోజు కడప లోక్సభ పార్లమెంట్లో యాత్ర జరిగిన తర్వాత ఆళ్ళగడ్డ బైపాస్ వరకు కూడా మొదటి రోజు యాత్ర సాగుతుంది. ఆ తర్వాత 2 రోజు నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన పరిధిలో జరగబోతుంది. ఆ తర్వాత 3 రోజు కర్నూలు లోక్సభ పరిధిలో జరగబోతుంది. 2 రోజు నంద్యాల లోక్సభ పరిధిలో బహిరంగ సభ కూడా నంద్యాలలో జరగబోతుంది. తర్వాత కర్నూలు లోక్సభ పరిధిలో జరిగేటువంటి పర్యటనలో ఎమ్మిగనూరులో బహిరంగ సభ జరగబోతుంది. ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి ఒకరోజు బహిరంగ సభ ఉంటుంది. తర్వాత అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏవైతే అనంతపురం హిందూపురం లోక్సభ నియోజకవర్గాల్లో గుత్తి మీదుగా రోడ్ షో వెళ్ళిన తర్వాత ఆ తర్వాత కదిరిలో ఆ ఇఫ్తార్ విందులో కూడా పాల్గొంటారు. సో అనంతపురం వరకు, ఉమ్మడి అనంతపురం వరకు షెడ్యూల్ దాదాపు ఖరారైంది. ఇప్పటికీ ఏ మార్గాల్లో వెళ్ళాలన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఉదయం వివిధ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో, మహిళల దగ్గర నుండి, విద్యార్థుల దగ్గర నుండి, అదేవిధంగా వివిధ బలహీన వర్గాలకు సంబంధించి బీసీ సంఘాలకు సంబంధించినంత వరకు న్యాయ నిపుణులు కానీ లేదా మేధావులు కానీ వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ప్రభుత్వ 5 ఏళ్ల పరిపాలనలో కలిగినటువంటి లబ్ధి, చేస్తున్నటువంటి మంచిని సమీక్షించుకుంటూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా వీటిని మనం రాబోయేటువంటి 5 ఏళ్ళలో పరిష్కరించుకోవాలన్న అంశాన్ని వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఇప్పటికే మేనిఫెస్టోని తుది రూపుకి తీసుకొచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ఇంకా ప్రజాభిప్రాయం మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు ఇంకా ఏ అంశాలను చేర్చాలో ఈ బస్సు యాత్ర కూడా మొదటి కొద్ది రోజుల్లో వాటన్నింటిని కూడా సమీక్షిస్తారు. ఈ బస్సు యాత్ర ముగిసేలోపే దాదాపుగా మేనిఫెస్టో కూడా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో కోసం ఎదురు చూడని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కోసం రాజకీయ వర్గాల కంటే కూడా ప్రజలు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలోనే ఒక మేనిఫెస్టోకి క్రెడిబిలిటీ తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో కానీ 99% హామీలు మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేశామని చెప్పి ఈ విధంగా బస్సు యాత్ర చేస్తూ ప్రజల మధ్యలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మినహా. సో తన 99% ఏ విధంగా అమలు చేశానో ఈ బస్సు యాత్ర ద్వారా వివరించబోతామన్నారు. అదేవిధంగా రాబోయేటువంటి 5 ఏళ్లలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఇప్పుడు తీసుకొచ్చినటువంటి సంస్కరణలని ఏ విధంగా కొనసాగిస్తారో అన్న అంశాలన్నింటిని కూడా వివరించబోతున్నాను. ఈ బస్సు యాత్ర వేదికగానే
మూడు పార్టీలు ఏవైతే కూడగట్టాయో, తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీలు ఆ మూడు పార్టీల కూటమికి సమాధానం చెప్పబోతా ఉన్నారు. ఇదే బస్సు యాత్రలో రాజకీయంగా అనేక సంచలనాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇదే బస్సు యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మంది ప్రత్యర్థుల ప్రశ్నలకు ప్రత్యర్థుల విమర్శలన్నిటికీ కూడా సమాధానం చెప్పబోతా ఉన్నారు. సో అన్ని అంశాలకు అటు రాజకీయంగాను ఇటు ప్రజలకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించడంలోనూ, ప్రజలకు కావాల్సినటువంటి అజెండాను ప్రజల ముందు ఉంచడంలో కూడా ఈ బస్సు యాత్ర అత్యంత కీలకంగా మారబోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. వీడియో చేస్తూ శివతో సతీష్, సాక్షి టీవీ, ఇడిపులపాయ.